నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. గిరిజనుల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ప్రేమజంటను బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం. తోడ్పడతామని మాజీ శాసనసభ్యులు గల్లా అరుణకుమారి తెలిపారు. పొలిటికల్ బ్యూరో సభ్యురాలిగా నియమించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. తనను గుర్తించి పార్టీ అధిష్టానం తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించిందని, తన శక్తి వంచన మేరకు పార్టీ విజయానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్, జెడ్పీ చైర్మన్ షేక్ జానీమూన్, మైనార్టీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఎండి హిదాయత్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో జాతీయ కార్యవర్గం దానికి అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీకి ప్యారలల్గా ఒక అత్యున్నతమైనటువంటి పాలసీ మేకింగ్ బాడీ కూడా మాకుంది. అదే మా పాలిటికలు. ఇది తెలుగుదేశం పార్టీ విధి విధానాల్ని, తెలుగుదేశం పార్టీకి దిశ చూపించే అత్యున్నతమైనటువంటి బాడీ. అలాంటి పాలిట్ బ్యూరోకి శ్రీమతి గల్లా అరుణకుమారి గారిని ఎన్నిక చేసుకోవడం, ఆ బాడీలో ఆమెకు స్థానం దొరకడం అనేది నిజంగా మన ఎంపీ గారి మదర్కి, ఒక సీనియర్ పొలిటీషియన్కి, రాజగోపాల్ నాయుడు గారి బిడ్డగా ఆ పరంపరను కొనసాగించడానికి, సోషలిస్టు భావాల్ని మరి ఈనాడు కూడా అప్పటికీ చెక్కుచెదరినటువంటి సోషలిస్టు భావాల్ని తెలుగుదేశం పార్టీలో ఇనుమడింపజేయడానికి ఆమెకి స్థానం కల్పించారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ అవకాశం ఆమెకి ఇవ్వడం మనకి మరి ముఖ్యంగా గుంటూరు వాసులుగా అడిషనల్ ప్లస్గా మనం భావించాలి. మీడియా సోదరులకి అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. చాలా సంతోషం మీ ఆదరణ, మీ యొక్క ఆప్యాయత మరువలేనివి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఆ పదవి వచ్చినప్పటి నుంచి కూడాను ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆదరంతో ఎంతో ఆప్యాయంగా ఫోన్లు చేస్తున్నారు. అందరూ కూడా నా పైన చాలా నమ్మకాలు పెట్టుకున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే మీరైతే వాస్తవాలు చెప్తారు, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇవన్నీ కూడా చెప్పగలరని చెప్పనేసి ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా నా సాయశక్తుల్లో మరి ముఖ్యమంత్రి గారికి వాస్తవాలు చెప్పేదానికి నేను ముందుంటానని చెప్పనేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారు ఏ ఆశయంతో అయితే నాకు ఈ పదవి ఇచ్చారో దానికి నేను పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి అనుకున్నాను. 100% న్యాయం చేస్తాను.
వారికి అనుగుణంగా సీఎం గారి ఆశయాలకు అనుగుణంగా సీఎం గారికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఈ పార్టీలో బలోపేతం ఈ తెలుగుదేశాన్ని బలోపేతం చేయడానికి నా శాయశక్తిలా నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ మరి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారు ఏ పరిధిలో అయితే వారి గైడెన్స్ మేరకు ముఖ్యమంత్రి గారు ఏ పరిధిలో అయితే నన్ను పనిచేయమంటారో ఆ పరిధిలోనే పనులు చేసి వారి గైడెన్స్తోనే నేను పనిచేసి పార్టీని బలోపేతం చేస్తానని, అదేవిధంగా ఇప్పుడు మీరు చూపించినటువంటి ఆప్యాయతల్ని మరి అభిమానాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేనటువంటిది. మరి మనం అందరం కూడా కలిసి ఎంత పదవైనా కానీ మరి మామూలుగా అంటూ ఉంటారు ఇప్పుడు పార్టీలో ప్రతి ఒక్కరు కూడా సైనికులే, చిన్న పదవైనా పెద్ద పదవైనా కానీ అందరూ కూడా పార్టీలో సమంగానే పనిచేస్తూ ఉంటారు. మనం అందరూ కూడా సమంగా పనిచేసి పెద్ద చిన్న లేకుండా అందరితో కలిసి పనిచేయాలని చెప్పేసి నాకు ఇప్పుడు కోరిక. నాకు ముందు నుంచి కూడా పదవుల కన్నా కానీ ఆర్గనైజేషన్లో పార్టీ ఆర్గనైజేషన్ని నాకు చాలా మరి ఇంట్రెస్ట్గా ఉండేది. అదేవిధంగా ఇంతకుముందు కూడా నేను ఆర్గనైజేషన్లో చాలా పదవుల్లో ఉన్నాను, స్టేట్ మరి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. మరి ఈరోజు ఈ పదవి వచ్చినందుకు తప్పనిసరిగా ఆర్గనైజేషన్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుని మీ అందరి సలహాలు సంప్రదింపులు తీసుకుని తప్పనిసరిగా మీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పార్టీ గౌరవం నిలిపే విధంగా పనిచేస్తానని చెప్పి చెబుతూ సెలవు తీసుకున్నాను. దానికి మించి గొప్ప సేవాభావం ఉంది. ఎప్పుడు పేదలకి సంక్షేమ పథకాలు అందించడం, పేదలకి అభివృద్ధి పంచిపెట్ట అభివృద్ధి అందించాలని ఎప్పుడు కూడా పేదల కోసం ఆలోచించేటువంటి శ్రీమతి గల్లా అరుణ్ కుమార్ గారికి పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియామకం కావడం ఈరోజు చాలా సంతోషించదగ్గటువంటి విషయం. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవానికి రాజకీయంగా వారికి ఎంతో అనుభవం ఉంది. గతంలో మంత్రిగా చేసినప్పుడు కూడా వారి యొక్క శాఖని చాలా సమర్థవంతంగా బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వారిని ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క సేవలు అక్కడే కాకుండా గుంటూరు జిల్లాకు కూడా గతంలో వారి యొక్క సేవలు ఇక్కడ అందించారు తెలుగుదేశం పార్టీకి. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ యొక్క బలోపేతానికి కూడా వారు ఎంతో సహకారం ఇచ్చారు. కాబట్టి వారు ఈరోజు వారు 13 జిల్లాలకి అలాగే 2 రాష్ట్రాలకు కూడా ఒక పోలిట్ బ్యూరో సభ్యురాలుగా వారికి అవకాశం వచ్చింది. వారికి చేసినటువంటి కృషి, అలాగే వారికి ఉన్నటువంటి సేవాభావం, వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి నాలెడ్జి, రాజకీయ అవగాహన, గొప్ప పరిజ్ఞానం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. గిరిజనుల అభ్యర్థితే తెలుగుదేశం పార్టీ జయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 4 తెలుగుదేశం పాలనలో వారి అభ్యున్నతి కోసం 1,000 కోట్లు ఖర్చు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ఆయన అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక కేంద్రాన్ని విశాఖపట్నం నందు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. స్మారక కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన మాజీ శాసనసభ్యులు గల్లా అరుణకుమారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ MD హిదాయత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ తదితరులు పాల్గొన్నారు. 10,033 కోట్ల రూపాయలు గత 4 సంవత్సరాల్లో ఎస్టీల యొక్క అభ్యున్నతికి అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరిగింది. వైఎస్ పరిపాలనలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు గిరిజనులకి చాలా అన్యాయం జరిగింది. స్కాలర్షిప్లు సకాలంలో పే చేయలేదు. గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు. కళాశాలల్లో ఎగ్జామ్స్ కూడా రాయనివ్వనటువంటి పరిస్థితులు వచ్చినాయి అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల. SST నిధుల్ని పక్కదారి పట్టించి అవుటర్ రింగ్ రోడ్లు వేశారు వైఎస్ పరిపాలనలో. ST యొక్క సంక్షేమ అభివృద్ధికి తీరని అన్యాయం జరిగింది వైఎస్ పరిపాలనలో. బయ్యారం గనులు గిరిజనుల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి ఉపయోగించాల్సినటువంటి బయ్యారం గనులు, గిరిజనుల యొక్క ఆర్థిక ప్రగతికి బాటలు వేయాల్సినటువంటి బయ్యారం గనులు రాజశేఖర రెడ్డి సొంత అల్లుడికి దారాదత్తం చేసుకున్నాడు. ప్రజలు తనకు అధికారం ఇస్తే
రాష్ట్రాన్ని బాగు చేయటం వదిలేసి ప్రజల్ని బాగు చేయటం వదిలేసి గిరిజన సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత కుటుంబ ప్రయోజనాలు చూసుకోవటం అనేది ఇది చరిత్రలో మర్చిపోలేనటువంటి విషయం, చాలా బాధాకరమైనటువంటి అంశం. అలాగే రోడ్ల నిర్మాణం కోసం 1534 పనులు చేస్తూ 863 కోట్ల రూపాయలు ఒక రోడ్డు కోసం వారికి రోడ్డు సౌకర్యాలు కల్పించడం కోసం ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టలే. ఈ సంవత్సరం బడ్జెట్లో 4057 కోట్లు కేటాయించడం జరిగింది. గిరిజన సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం 4057 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించడం, ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. అలాగే ఈరోజు గిరిజనులని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆనాడు ఒక గిరిజన ప్రాంతం నుండి పోరాటం జరిపినటువంటి అల్లూరి సీతారామరాజు వారి యొక్క జయంతి 4 జూలై ఈరోజు రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గుర్తింపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతిని రాష్ట్ర పండుగ గుర్తింపు ఇచ్చి రేపు 4వ తారీఖున ఆ పండుగ జరుపుకోబోతున్నందుకు మనందరం కూడా చాలా సంతోషపడాలి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారు, గొప్ప పోరాట స్ఫూర్తి ధైర్యానికి మారుపేరుగా నిలబడ్డారు. ఆ రోజు ఆంగ్లేయుల మీద పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజు గారిని మనం మర్చిపోలేము. ప్రేమ జంటను బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం, ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ కేసును పోలీసులు ఛేదించినట్లు రూరల్ ఎస్పీ సిహెచ్ విజయరావు వెల్లడించారు. తాడేపల్లి మండలం పోల్కంపాడు గ్రామానికి చెందిన అవివాహిత యువతి గుంటూరులో ప్రైవేట్ ఆసుపత్రి నందు స్టాఫ్ నర్సుగా గత 9 నెలలుగా పనిచేస్తుందని, ఆమెకు మేడికొండూరు మండలం మందపాడు గ్రామానికి చెందిన యువకునితో పరిచయం ఉందని, ఇద్దరు ప్రేమించుకున్నారని తెలిపారు. బాధిత యువతి ఆసుపత్రి నందు డ్యూటీ అనంతరం ఇద్దరు రాత్రి బైక్పై ఇంటికి వెళ్లే సమయంలో ఏకాంతంగా గడపడానికి మంగళగిరి నుండి పెదవడ్లపూడి వెళ్లే రోడ్డులో ఉన్న డొంక రోడ్డులో కొంత సమయం గడపడానికి వచ్చి మాట్లాడుతుండగా, ఆత్మకూరు గ్రామం గుంటూరు ఛానల్ కాలువ కట్టం మీద ఉన్న యానాది కాలనీకి చెందిన రాసగిరి రాఘవయ్య, యాటగిరి అలియాస్ ఇండ్ల శ్రీనివాసులు యువకుడిని ముద్దాయిలు బెదిరించి పంపించి వేసి యువతిపై సామూహిక అత్యాచారం చేసి చెవికమ్మలు తీసుకొని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని ఎస్పీ వెల్లడించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు ఇక్కడ మీడియా ముందు మనం రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఈ అక్యూజ్డ్ పేరు రాసగిరి రాఘవయ్య, అతను యవన్, అలాగే యాటగిరి ఇండ్ల ద రేట్ ఆఫ్ ఇండ్ల శ్రీనివాస్ ఇద్దరు కూడా ఆత్మకూరి గ్రామం, ఇద్దరు కూడా బావ మరుదులు అవుతారు వరుసకి, సొంత బావ మరుదులు. అసలు విషయం ఏమిటి అని అంటే 29వ తారీఖు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గుంటూరు నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా చేస్తున్న ఒక గర్ల్ వెళుతున్నప్పుడు, ఒక మహిళ గారు వెళుతున్నప్పుడు ఆయన తనకి ఆ మహిళ యొక్క బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను రోజు తీసుకెళ్ళి ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో దింపడం, తర్వాత అక్కడి నుంచి తనను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. అయితే ఇదే గ్రామంలో వారిద్దరి మధ్య పరిచయం పెద్దదై ఉంటూ ఉండగా 29వ తారీఖున వీళ్ళిద్దరూ బాలిక, ఆ లేడీ అండ్ ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా కలిసి మన ఆత్మకూరు లిమిట్స్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళు ఏకాంతంగా కొంత టైం స్పెండ్ చేసి వస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు రాఘవయ్య అండ్ శ్రీనివాస్. ఈ రాఘవయ్య అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, భార్య కూడా ఉంది. శ్రీనివాస్ అతనికి ఇంకా పెళ్లి కాలేదు. వీళ్ళిద్దరూ వృత్తిరీత్యా వీళ్ళు ఏం చేస్తారంటే మన వల వేసి హంటింగ్ చేస్తారు. ఎవరైతే జంతువులు కానీ పక్షులు కానీ, ఈ మార్నింగ్ వల వేస్తే రాత్రిపూట వెళ్ళి ఆ వలలో ఏమన్నా జంతువులు పడ్డాయా లేదా పక్షులు పడ్డాయా అవి తీసుకోవడం అన్నమాట. అదే విధంగా ఆ రోజు ఈ అమ్మాయికి
డ్యూటీ అయిపోయిన తర్వాత మన గుంటూరు దగ్గర నుంచి బయలుదేరి అతని యొక్క ఆమె యొక్క ఫ్రెండ్ ఆ ఏకాంత ప్రదేశమైన ఆత్మకూరు పరిసర ప్రాంతంలోకి హైవేకి కొంచెం లోపల దూరంగా ఉన్న ప్రాంతంలోకి ఏకాంతమైన ప్రదేశంలో తీసుకెళ్ళి వాళ్ళు ఒక ఏకాంతంగా గడుపుతున్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా చెట్టు చాట నుంచి చూసి తర్వాత అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరిని కూడా ఆ అమ్మాయిని అబ్బాయిని కూడా భయపెట్టి ఈ చంపేస్తామని బెదిరించి ఆ అబ్బాయిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. ఇతను కూడా ప్రాణభయంతో అమ్మాయితో వెళ్ళిన ఫ్రెండ్ ప్రాణభయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, కానీ పోలీసులకి ఎట్లాంటి సమాచారం ఇవ్వడు. ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళు మమ్మల్ని ఇట్లా చేశారు, అక్కడ ఒక అమ్మాయి ఉంది, మేము ఆమె కలిసి వెళ్ళాము అంటే దానికి అతను ఎట్లాంటి రీజన్స్ అయినప్పటికీ కూడా ఈ ఈజ్ నాట్ రివీల్డ్ టు ఎదర్ పోలీస్ ఆర్ పేరెంట్స్ ఆఫ్ ది గర్ల్ ఆర్ ఆర్ ఈజ్ ఫ్రెండ్స్, ఎవరికి కూడా చెప్పల. అయితే 30 తారీఖున మేము మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన డీటెయిల్స్ ఏంటంటే ఈ బాలికని వీళ్ళిద్దరూ కూడా దాదాపు ఎర్లీ మార్నింగ్ 30 తారీఖు అంటే 29 తారీఖు నైట్ వెళ్ళిన ఆ బాలికని 30 తారీఖు మార్నింగ్ వరకు ఆ ఓపెన్ ప్లేసెస్లోనే వీళ్ళిద్దరూ కూడా ఆమె మీద సెక్షువల్ అఫెన్సెస్ చేస్తారు. చేసిన తర్వాత ఆ అమ్మాయి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఫిజికల్గా వీళ్ళు భయపెట్టి అంత చేశారు కాబట్టి ఒక అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వాళ్ళే ఆ బ్రిడ్జ్ ఆత్మకూరు బ్రిడ్జ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఆమె డ్రాప్ చేయడం జరుగుతుంది. దాదాపు 5:30 వరకు ఉదయం ఈ మహిళ ఏదైతే ఉందో ఈ అమ్మాయిని అక్కడే ఉంచడం, ఆమె పైన లైంగికంగా దాడి చేయడం కూడా జరిగింది. తర్వాత 7:30 దాదాపు 7:30 ఈ మహిళ ఆ ఇంటికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అనుకున్న శారీరకమైన సమస్య వల్ల ఆ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. అప్పుడు పేరెంట్స్ విషయం తెలుసుకొని తొందరగా అమ్మాయి యొక్క మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా మహిళను తీసుకుని వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరులో జాయిన్ చేయడం జరుగుతుంది. తద్వారా అప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పోలీసులు ఒక కేసు రిజిస్టర్ చేయటం, ఎవరు చేశారు ఇది అనే కోణంలో మేము దర్యాప్తు చేసినప్పుడు అక్కడ మాకు ఫస్ట్ ఇనిషియల్గా అసలు తీసుకెళ్ళిన అబ్బాయి మీదే మాకు డౌట్ వచ్చింది. తీసుకెళ్ళిన అబ్బాయి సమాచారం చెప్పకపోవడం ఒకటి, సమాచారం చెప్పకపోవడంతో పాటు మా అమ్మాయి అసలు ఏమైపోయింది, అసలు ఉందా నాతో తనతో పాటు వచ్చిన ఒక మహిళని ఏకాంతమైన ప్రదేశంలో వదిలేసి చీకటి పడేంత వరకు కూడా చీకటి పడిన దగ్గర నుంచి ఉదయం తెల్లారేంత వరకు కూడా అతను పట్టించుకోకపోవడం ఒక మాకు అంత డౌట్స్ని క్రియేట్ చేసింది. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో 2 వ్యక్తులు వచ్చారు, ఆ 2 వ్యక్తులు కూడా అతను భయపెట్టి అతను వెళ్ళిపోమని వచ్చిన ఆ మహిళని ఆ మహిళపై లైంగికంగా దాడి చేయటం, ఆ విధంగా ఆ మహిళను నానా రకాలకు ఇబ్బంది పెట్టడం అనేది మనం ఇన్వెస్టిగేషన్లో అంతా తేలింది. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఎవరైతే రాఘవయ్య అండ్ ఇండ్ల శ్రీనివాస ఉన్నారో, రాసగిరి రాఘవయ్య, వీళ్ళందరూ కూడా యానాది కాలనీకి సంబంధించిన వారు, మంగళగిరి మండలం, వీళ్ళిద్దరిది కూడా ఆత్మకూరు విలేజ్. ఇది మనం గత కొన్ని రోజుల క్రిందట చూస్తే ఒక స్టాఫ్ నర్స్గా చేసిన ఒక మహిళ పైన ఇట్లా వాళ్ళు దే హ్యావ్ ద ఫ్రీడమ్ అండ్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు విజిట్ ఎనీ ప్లేస్, ఇట్లా ఒంటరిగా ఏ మహిళ కనిపిస్తే ఆ మహిళ పైన దాడి చేయడం అనేది సహించరాంది. ఇట్లాంటి వారిపైన మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా వీరిపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. ఈ మహిళల పైన ఎస్పెషల్లీ బాలికల పైన చేసే దాడులని ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు అర్బన్ పోలీసులు మా గౌరవ రాష్ట్ర డీజీపీ గారి నేతృత్వంలో మేమంతా కూడా ఇట్లాంటి కేసెస్ని స్పేర్ చేసేది లేదు, వీళ్ళపైన టఫ్ యాక్షన్ మేము తీసుకుంటాం. సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి ఎవ్రీ వారం వీళ్ళకి కూడా స్పెషల్గా కౌన్సిలింగ్ ఉంటుంది, వీరిపైన ప్రత్యేకమైన దృష్టి సారిస్తాం. కాబట్టి ఈ కేసులో
ప్రత్యేకమైన చొరవ చూపించిన మంగళగిరి సీఏ గారు, అలాగే నార్త్ జోన్ డిఎస్పీ అయిన రామకృష్ణ గారు, వారి మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు నాయక్ వీరనాయక్ అండ్ వారి సిబ్బందికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. ఇందులో ఏంటంటే, గతంలో మనం చూసుకుంటే అనేకమైన ప్రెస్ మీట్లలో ప్రాపర్టీ కేసెస్లో మాత్రమే మనం ఎక్కువ ప్రెస్ మీట్లు జరిగింది. అయితే ఒక మహిళ పైన జరిగిన దాన్ని మేము వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఈజ్ అ ఛాలెంజ్, వీ హ్యావ్ టు ట్రేస్ ఇట్. మాకైతే అక్కడ ఫస్ట్ చూసినప్పుడు ఎట్లాంటి ఎవిడెన్సెస్ లేవు, లేకపోయినా సరే మనం ఏరియాలో అంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా మేము డిపెండ్ అవ్వకముందు ఈ కేసును చేజ్ చేయడం జరిగింది. చాలా ఇన్ డీటెయిల్గా చాలా లోతుగా వెళ్ళి డే అండ్ నైట్ మా డిఎస్పీ అలాగే మా ఇన్స్పెక్టరు మా సిబ్బంది అంతా కూడా కష్టపడ్డారు. వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎట్లాంటి నేరాలు చేయాలనుకునేవాడు గుంటూరు నగరంలో కానీ గుంటూరు అర్బన్ డిస్టిక్లో కానీ మేము వార్న్ చేస్తున్నాం. ఇట్లాంటి తప్పులు చేసేవాడికి మళ్ళీ ఇదే ఆఖరిసారి అవ్వాలని మేము హెచ్చరిస్తున్నాం. మిర్చి సాగు రైతులకు ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసి పండించిన పంట ఉత్పత్తులపై అధిక లాభాలు పొందేలా ముందుకు వెళ్లాలని గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు సూచించారు. గుంటూరు మిర్చి యార్డు నందు మంగళవారం నాడు రైతు ఉత్పత్తుల సంఘాల ఏర్పాటుపై అవగాహన, రైతు ఉత్పత్తుల అమ్మకాలపై సలహాలు, మిర్చి సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. మిర్చి సాగు రైతులకు మంచి వ్యవసాయ పద్ధతులు, పంట ఉత్పత్తి చేసుకుని అధిక రాబడి సాధించే దిశగా రైతులు పయనించాలని మార్కెటింగ్ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో నర్సరీల పెంపక విధానం, నర్సరీల అభివృద్ధిపై గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు. డబ్బు దేశాల్లో మనం 50 డిగ్రీల నుంచి వస్తూ ఉండేవాళ్ళం, వింటూ ఉండేవాళ్ళం. ఇవాళ మన దేశంలోనే ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా వాతావరణ సమతుల్యం దెబ్బతింది, ఋతువులు గతెప్పాయి, వర్షాలు పడే టైంలో వాన పడటం లేదు, ఎండాకాలంలో ఎండలు ఏ విధంగా తీవ్రంగా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంపై దీని యొక్క ప్రభావం తీవ్రంగా కనిపిస్తూ ఉంది. హరిత విప్లవం తర్వాత, గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తులు కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ దిగుబడులు బాగా పెరిగాయి. దానిలో భాగంగానే రసాయనిక ఎరువులు కానీ అన్నింటినీ కూడా విచక్షణ రైతులుగా వాడటం మొదలుపెట్టాం. ఈ వాడటం వల్ల ఎంత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసాము, పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీసాము, మొత్తం కూడా తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదాలకు కట్టుబడి ఉన్నాం. ఇవాళ గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకున్న ఇనిషియేటివ్తో మన మిర్చి రైతు అంటే చుట్టుపక్కల గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో పండిస్తున్న మిర్చి రైతులతో ఒక ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది ఇప్పుడే మనం ఎందుకు చేశామంటే, ఇప్పుడు మిర్చి సాగు స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందును మనం ఈ నర్సరీ విధానం గురించి, వాళ్ళు తెచ్చేది గింజల గురించి, సర్టిఫైడ్ సీడ్ ఎక్కడ వాళ్ళకి దొరుకుతుంది, నర్సరీ ఏ విధంగా వాళ్ళు రేట్ చేసుకోవాలి, మంచి వ్యవసాయం పద్ధతి ఏమిటి, ఇలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఉత్పత్తి చేసిన సర్కుల్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటే తద్వారా వాళ్ళకి మంచి రేట్ వస్తుంది. ఇవన్నీ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్య ఉద్దేశం అంటే, మనందరికీ తెలుసు గుంటూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, మిర్చి పంటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిర్చి పంటలు అని ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నాయి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మనం చూసినట్టయితే ఎక్కువ మిర్చి పండించే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. స్పైసెస్ మొత్తం అన్నీ తీసుకున్నా కూడా పోయిన సంవత్సరం 16-17 సంవత్సరంలో మన కేంద్ర ప్రభుత్వం ద్వారా లెక్కల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్పైసెస్ ఇన్ ద కంట్రీ. సో ఈ మిర్చి పంట మీద ఎక్కువ మంది రైతు ఆధారపడి ఉన్నారు కాబట్టి మనం ఏ విధంగా వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఇన్ఫ్యూజన్ చేసుకుంటాము,
టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేసుకుంటాము. ఆల్రెడీ ఈరోజు గుంటూరు జిల్లాలో ఉత్పత్తి చేసిన మిర్చి పంటకి దిగుబడి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రపంచంలోనే అంత దిగుబడి ఎక్కడా లేదు, దాదాపు ఒక 5 నుంచి 6 టన్లు ఒక ఎకరానికి ఇక్కడ వస్తుంది. కానీ ఒక ప్రధానమైన సమస్య ఇక్కడ మనకు ఏముంది అంటే నాణ్యత, అంటే ఎక్కువ కెమికల్స్ వాడుకోవడము, కొన్ని బ్యాండ్ కెమికల్స్ ఉన్నాయి అది కూడా వాడుకోవడము. దానివల్ల ఏమవుతుంది అంటే మార్కెట్లో మనం అనుకున్న ప్రైస్ రైతుకి రావట్లేదు. సో అవి అన్ని ఉద్దేశం మనం పెట్టుకొని ఇదే మన ఫస్ట్ కార్యక్రమం ఇక్కడ చేయటం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి పంటకి ప్రొడక్షన్ సీజన్లో కంటిన్యూస్గా ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. ఈరోజు మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో హార్టికల్చర్ యూనివర్సిటీ లామ్ ఫార్మ్ నుంచి సైంటిస్ట్ కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ మనకు స్పైసెస్ బోర్డ్ ఆఫీస్ ఉంది. స్పైసెస్ బోర్డ్ అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్, దానికి రీజనల్ ఆఫీస్ మన గుంటూరులోనే ఉన్నాయి. అక్కడ డీడీ గారు కూడా ఉన్నారు. సో ఈ స్పైసెస్ బోర్డు దగ్గర ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఫండ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ద్వారా స్పైసెస్ డెవలప్మెంట్కి కూడా మనం పని చేసుకుంటున్నాం. వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా నబార్డ్ ఇప్పుడు ఎఫ్పిఓ రైతు ఉత్పత్తిదార సంఘాలు కూడా మన రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నాము. మన అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి మనం ప్రమోషన్ కూడా చేస్తున్నాము. సో నబార్డ్ డీజీఎం కూడా ఎప్పుడు వస్తున్నారు, ఆయన ఎఫ్పిఓ మీద మాట్లాడుకుంటారు. సో ఇవన్నిటికీ ఉద్దేశం అంటే రైతుకి ఈరోజు ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఈ సమస్యలు ఏ విధంగా తీర్చుకోగలుగుతాము, సమస్య ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోగలుగుతాము, దానికి అన్నిటికీ ఉద్దేశం అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి చేసుకొని ఒక దిగుబడి రావాలి, తర్వాత నాణ్యతమైన పంటలు ఉంటే ఆ పంటలకి మార్కెట్లో విలువ ఉంటుంది. ఐటీసీ ఇప్పుడు గుంటూరులో ఒక ప్రత్యేకమైన ఏంటి అంటే ఇక్కడ స్పైసెస్ బోర్డ్ ఆఫీస్ ఉంది, ఇప్పుడు కమిషనర్ హార్టికల్చర్ ఆఫీస్ కూడా ఉన్నాయి, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లామ్ ఫామ్లో ఉంది. దాంట్లో కూడా మన సైంటిస్ట్ ఎక్కువగా ఫోకస్ మిర్చి పంట మీద చేసుకుంటున్నారు. నబార్డ్ ఆఫీస్ ఉన్నాయి. సో మనం అందరు కలిసి ఐటీసీ ఉంది, ఒక అతిపెద్ద అగ్రిబిజినెస్తో ఉన్న సంస్థ, చాలా ఓల్డ్ మల్టీనేషనల్ ఐటీసీ ఉన్నాయి, ఐటీసీతో కలిసి మనం పని చేస్తున్నాము. అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఒక హోలిస్టిక్ వేలో మన రైతుకి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాము, అవి అన్ని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర స్థాయి రైతు సదస్సును నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలిపారు. ఈ సదస్సును కేటీఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు నందు నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతు సదస్సుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వామపక్ష పార్టీల నాయకులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చర్చా కార్యక్రమం, రైతాంగ సమస్యలను ఆచరణలోకి తీసుకొని రావడానికి అవసరమైన చర్యలపై సదస్సులో చర్చించడం జరుగుతుందని ఆయన వివరించారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన కేకేఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర రైతు సదస్సు జరగబోతా ఉంది. ఈ సదస్సుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి కమ్రేడ్ మధు, అలాగే ఉభయ రైతు సంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయబోతా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు అన్నదాతను ఆదుకుంటామని చెప్పి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నుంచి బయటపడేస్తామని చెప్పి, పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి రకరకాల మాటలతోటి రైతాంగానికి ఇచ్చినటువంటి మాటలన్నింటిని కూడా ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరించి ఆచరణలలో రైతాంగ వ్యతిరేక విధానాలు అమలు జరుపుతూ ఇవాళ రైతుని కల్తీ విత్తనదారులకి, మధ్య దళారులకి బలిచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదే సందర్భంలో అనేక రూపాల్లో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీ కానీ పెడచెవిన పెట్టిన కారణంగా ఇవాళ దేశంలో 8-9 రాష్ట్రాల్లో 1,00,000 మంది రైతాంగం రోడ్ల మీదకి వచ్చి
భారీ ఆందోళనకి చేసినటువంటి కారణంగా జాతీయ స్థాయిలో చారిత్రాత్మకమైనటువంటి రైతాంగ ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వ్యవసాయ రంగ వ్యతిరేక విధానాలని తిప్పికొట్టాలని, దానికి రైతులను సమాయత్తం చేయడం కోసం ఈ నెల 24వ తేదీన జరగబోయేటటువంటి రైతాంగ సదస్సులో అన్ని వర్గాల ప్రజలు రైతులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఉదయం 10 గంటలకి నగరంపాలెంలో ఉన్నటువంటి కేకేఆర్ కళ్యాణ మండపంలో రాష్ట్ర రైతు సదస్సు పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. ఈ సదస్సులో వేలాది మంది రైతులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు మేము ప్రతి రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఇస్తామని, ఉత్పత్తి ఖర్చుల మీద 50% అదనంగా వేసి మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ చెప్పారు. 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో దేశంలో 2 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటలు బాగా పండినాయి, ఉత్పత్తి బాగా వచ్చింది, కానీ గిట్టుబాటు ధరలు మాత్రం నిర్ణయించేది కార్పొరేట్ సంస్థ నిర్ణయిస్తాయి, ప్రభుత్వం నిర్ణయించలేదు. అందుకనే రైతాంగం సంక్షోభంలో పడింది. రైతాంగానికి పరపతి సౌకర్యం లేదు, ఎరువులు పురుగు మందులు పెద్ద ఎత్తున ధరలు పెరిగిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఈ స్థితిలో రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. తమిళనాడులో కానీ, రాజస్థాన్లో కానీ, అదేవిధంగా మహారాష్ట్రలో కానీ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మీరు కనుక మహారాష్ట్రలో చూసే పని అయితే నాసిక్ నుంచి బొంబాయి వరకు 180 కిలోమీటర్లు రైతులు పాదయాత్ర చేసుకుంటూ 50,000 మంది రైతులు పాదయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం ఉంది. మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు రైతాంగానికి రుణమాఫీ చేస్తానని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు 4వ విడత రుణమాఫీ అని చెప్పేసి అంటున్నాడు. దానికి 12,000 కోట్లు అవసరమైతే ఆయన కేటాయించింది కేవలం 4,000 కోట్లు మాత్రమే కేటాయించాడు. అదేవిధంగా వేలాది మంది కౌలు రైతులు, లక్షలాది మంది కౌలు రైతులు ఉన్నారు. మన జిల్లాలోనే 2.5 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఈరోజు కూడా దుర్గి ప్రాంతంలో కౌలు రైతు మరణించినటువంటి పరిస్థితి ఉంది. కౌలు రైతులకు రుణాలు కానీ, అదేవిధంగా కౌలు రైతులకి మా గుర్తింపు కార్డులు కానీ ఇవ్వనటువంటి స్థితి ఉంది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలి. వాళ్ళు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలని అమలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ సదస్సు జరుపుతూ ఉన్నాం. ఈ సదస్సుకి సిపిఎం సిపిఐ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా వ్యవసాయ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, ఉభయ సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, వివిధ రకాలైనటువంటి రైతు సంఘాల నాయకులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ సైంటిస్టులు కూడా పాల్గొని దీంట్లో వాళ్ళ యొక్క సూచనలని సలహాలను ఇస్తారు. కాబట్టి ఈ సదస్సును జయప్రదం చేయాల్సిందిగా సిపిఎం సిపిఐ పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యూజీసీ రద్దు చేసి కౌన్సిల్ ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాల వారిని విద్యకు దూరం చేసే ప్రయత్నమని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడు మనోజ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా తమ పెత్తనం విద్యా వ్యవస్థపై చెలాయించాలని చూస్తుందని వారు తెలిపారు. ప్రభుత్వం ఉన్నత విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను చేస్తుందని, అలాంటి వాటిని విరమించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయనున్నట్లు వారు తెలిపారు. మంత్రి, దేశవ్యాప్తంగా యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఉపయోగపడుతున్నటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీని రద్దు చేస్తూ ఆ స్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తామనేటువంటిది ప్రకటించారు. ఆ బిల్ని ఈ సంవత్సరం రేపు జరుగుతున్నటువంటి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లు యూజీసీని రద్దు చేసి హైయర్ ఎడ్యుకేషన్ బిల్ ప్రవేశపెట్టడం అంటే దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఉన్నత విద్యకు దూరం చేయడం అనేటువంటి సభ్యుగా మేము భావిస్తున్నాం. ఇప్పటికే ఈ యూజీసీ రద్దు నిర్ణయం మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు ఇప్పటికే వ్యతిరేకిస్తూ వాళ్ళ నిర్ణయాలు తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ యూజీసీ రద్దు చేసే ముందు దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులను సంప్రదించి నిర్ణయం చేయాల్సిన పోయి కేంద్ర ప్రభుత్వం ముందుగా పెత్తనాన్ని తన చేతిలో పెట్టేదానికోసం ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయక యూనివర్సిటీలు అభివృద్ధి కోసం యూజీసీ ఎంతో దోహదపడింది. తద్వారా ఆ యూనివర్సిటీ పరిధిలో పరిశోధనలు చేయడానికి కావచ్చు, స్కాలర్స్ని అభివృద్ధి చేసి సంబంధిత ప్రాంతాల్లో
సంబంధిత అంశాల మీద పరిశోధన చేయడానికి ఆ యూనివర్సిటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ విద్యార్థులు దూరం చేసేదానికోసం, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత విద్యను ప్రైవేటు వ్యక్తులు పరం చేసేదానికోసం ఈరోజు యూజీసీ రద్దు చేసిందనేటువంటిది మేధావులు నిలుపుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యూజీసీ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, అవసరమైతే యూజీసీలో ఉన్నటువంటి లోపాలను సరిచేయడం కోసం అవసరమైన కమిటీలు వేసి ఆ లోపాలను సరిదిద్దేదానికోసం కేంద్ర మానవుల శాఖ ప్రయత్నించాలనేటువంటి సందర్భంగా కోరుకుంటూ, భవిష్యత్తులో యూజీసీ రద్దు నిర్ణయం మీద అన్ని యూనివర్సిటీలు కలుపుని ఆందోళన చేయడానికి విద్యాసంఘాలు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. విశ్వవిఖ్యాత నటుడు ఎస్వి రంగారావుకు పద్మశ్రీ ప్రకటించాలని వేదా సీట్స్ మరియు జనసేన ఆజాద్ యూత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎస్వి రంగారావు శత జయంతి వేడుకలు గుంటూరు నందు వేదా సీట్స్ జనసేన ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెలుగు సినిమా పరిశ్రమకు గుండెకాయ లాంటి వ్యక్తి అని, ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు. ఈ సందర్భంగా 6వ తేదీన వేదా సీట్స్ జనసేన ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 26 మంది పేద విద్యార్థులకు దాదాపు 3 లక్షల రూపాయల స్కాలర్షిప్లను పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు. విశ్వ నట చక్రవర్తి మహానటుడు శ్రీ ఎస్వి రంగారావు గారి సెంటినరీ సెలబ్రేషన్స్ వేదా సీట్స్ జనసేన ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్వి రంగారావు లాంటి మహానటుడు మరలా పుట్టడు, అంత గొప్ప నటుడు. ఏ విధంగా అయితే మహానటి సావిత్రి అంత గొప్ప నటు లేడీస్లో, అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానివ్వండి, విలన్గా కానివ్వండి, నవరసాలని కూడా అద్భుతంగా పోషించే ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే తెలుగు ఇండస్ట్రీలో అప్పుడు కానీ ఎప్పటికైనా సరే ఒకే ఒక మహానటుడు ఎవరైనా అంటే ఆయన ఎస్వి రంగారావు గారు మాత్రమే. ఎందుకంటే ఆయన గ్రాడ్యుయేటు, మంచి ఎడ్యుకేషన్ తర్వాత ఆయన గొప్ప గొప్ప పాత్రలు చేయడం జరిగింది. చాలామంది ఎస్వి రంగారావు గారికి ఘటోద్గచుడు, కీచకుడు, రావణాసురుడు, లేకపోతే దుర్యోధనుడు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ గుర్తు వస్తాయి. కానీ ఆయన నటించిన గొప్ప చిత్రాల్లో టాప్ 5లో కనుక మీరు చూసుకున్నట్లయితే బంగారు పాప అని సినిమా ఒక సినిమా ఉంది, బిఎన్ రెడ్డి గారు తీసిన సినిమా. ఆ సినిమాలో ఆయన నటన చూస్తే కనుక అంటే పరమ కోపిష్టి, పరమ రౌడీ, పరమ దుర్మార్గుడైనటువంటి ఒక మనిషి ఒక చిన్న పాప కోసం రూపాంతరం చెంది ఏ విధంగా ప్రజలందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా కంటతడి పెట్టించారో కనుక అతను ఆయన గారి నటన కనుక మీరు చూసినట్లయితే చాలా బాగుంటుంది. ఎస్వి రంగారావు గారి శత దినోత్సవ వేడుకలు జరుపుకున్న సందర్భంగా మా ఎండి గారు డాక్టర్ చంద్రశేఖర్ గారికి, అలాగే మా జనసేన యూత్ ఆజాద్ వింగ్ ఇన్ఛార్జ్ మా కనసాని బాజీ, మురళీకృష్ణ, సురేష్, అలాగే మా అన్నదాస్ సుబ్బారావు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన సైనికులకి, వేదా సీట్ సిబ్బందికి అండ్ ఎస్వి రంగారావు గారి అభిమానులకి అందరికీ నమస్కారాలు. జనరల్గా ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఎన్టీ రామారావు గారు ఒక కన్ను, నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక కన్ను అంటారు. కానీ సినీ ఇండస్ట్రీకి మొత్తానికి ఒక గుండెకాయ లాంటి ఆయన ఎస్వి రంగారావు గారు. ఆ విషయం అందరికీ తెలియదు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటారు. కానీ ఈ ఇండస్ట్రీ మొత్తానికి, తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక గుండెకాయ లాంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు. ఆయన చేసిన పాత్రలు కానీ, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఆయన్ని ఇంతవరకు గవర్నమెంట్ కానీ, మన ఇండియన్ భారత ప్రభుత్వం కానీ గుర్తించలేదు. ఆయనకి ఈ సందర్భంగా మేమందరం ఆయన అభిమానులుగా మేము ఈరోజు భారత ప్రభుత్వాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ పద్మశ్రీ ఇచ్చి ఆయన్ని గౌరవించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏలూరులో 12 అడుగుల కాంస్య విగ్రహం వాళ్ళు ఓపెన్ చేయడానికి వెళ్ళారు. ఆయన ఈరోజు ఆయన అక్కడ అనౌన్స్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇనిషియేటివ్ తీసుకుంది మా అన్నదాస సుబ్బారావు గారు అండ్ కనసాని బాజీ తీసుకొని జిల్లా మొత్తంలో బాగా అంటే లో ప్రావర్టీ అంటే బాగా లేని పిల్లలు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళందరిని సెలెక్ట్ చేసుకొని సుమారుగా 26 మందిని సెలెక్ట్ చేశారు. ఇంకా అడిషనల్గా ఎవరు వచ్చినా మేము చూసిస్తాము. దీంట్లో ఏంటంటే క్యాస్ట్ కానీ, కులం కానీ, మతం కానీ సంబంధం లేదు. ఎవరు బాగా చదువుకుంటా వాళ్ళకి సపోర్ట్ లేకుండా, ఎందుకంటే గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి ఎవరో కొంతమంది కోసమే తప్పితే, మరీ లేని వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి మా జనసేన నుంచి, ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం అంటే మంచి సమాజాన్ని స్థాపించాలి, బాగా చదువుకున్న వాళ్ళకి చదువు కల్పించాలి, అలాగే వైద్యం లేని వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పించాలి,
మినిమం రోడ్లు అలాంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారి పోరాట యాత్రకి సపోర్ట్గా మేము అంతా చేస్తున్నాం. అదేవిధంగా ఆయన చేసే మంచి కార్యక్రమాల్లో ఉద్దానం కానీ, మొన్న ఫాతిమా కాలేజ్ మెడికల్ కాలేజ్ ఈరోజు ఆయన చేసిన దానివల్ల సీట్లు కూడా ఇచ్చారు అక్కడికి. అలాంటి కార్యక్రమాలు మేము ఆయన దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్కాలర్షిప్లు కూడా అనౌన్స్ చేస్తున్నాం. దీనికి సపోర్ట్ చేసిన మా ఎండీ గారు డాక్టర్ చంద్రశేఖర్ గారికి, అలాగే బాజీకి, అన్నదా సుబ్బారావు గారికి, మురళీకృష్ణ అందరికీ అభినందనలు తెలుపుతూ జై హింద్. అక్రమ సంబంధం కారణంగా ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ బెదిరింపులతో మొదలై హత్యకు దారి తీసిందని జిల్లా రూరల్ ఎస్పీసీహెచ్ విజయరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తక్కెలపాడు గ్రామ పొలాల్లో షేక్ అమానుల్లా అనే వ్యక్తిని స్నేహితుడు కొప్పుల గోవిందస్వామి అలియాస్ స్వామి హత్య చేశాడని, నిందితుడి స్వామికి భర్త చనిపోయిన మహిళతో అక్రమ సంబంధం ఉందని, స్నేహితులు కావడంతో సదరు మహిళతో మృతుడు అమానుల్లా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆయన తెలిపారు. విషయం తెలిసిన స్వామి వద్దని వారించడం, బెదిరించడం చేశాడని, ఆ సమయంలో స్వామిని చంపేస్తానని అమానుల్లా బెదిరించడంతో గోవిందస్వామి తన బాల్య స్నేహితుడు పల్లపు శ్రీనుతో కలిసి పథకం ప్రకారం మందు పార్టీ చేసుకుందామని పిలిపించి అతిగా మద్యం సేవించి మద్యం మత్తులో ఉన్న అమానుల్లాను ఇరువురు బీరు బాటిళ్లతో చెక్క ముక్కలతో పొడిచి చంపివేశారని ఎస్పీ వివరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. అయితే వివరాల్లోకి వెళితే ఇందులో క్రైమ్ నెంబర్ 184/18-302 ఐపీసీ ఆఫ్ పెదకాకాని పోలీస్ స్టేషన్ కింద మన కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇందులో ఒక మహిళ గురించి ఈ అక్రమ సంబంధం ద్వారా A1 ఇందులో ముద్దాయిగా ఉన్న ఫస్ట్ A1 ప్రధానంగా ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసిన దానికి A2 కూడా సహకరిస్తాడు. A2 కూడా సహకరించి డిసీజ్డ్ని, ఎవరైతే డిసీజ్డ్ పర్సన్ ఉన్నాడో అమానుల్లాని వీళ్ళు ఒక సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారం హతమార్చడం జరిగింది. యాక్చువల్గా ఈ A1 కొప్పులు గోవిందస్వామి అనే వ్యక్తి మన గుంటూరు శ్రీనివాసరావుపేట సంబంధించిన అతను, కన్నా నాగరాజు కాలనీ, ఇద్దరు కూడా ఇందులో A1 A2 కూడా చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్. ఈ ఇద్దరు కూడా బాల్య స్నేహితులు అయినప్పటికీ ఇందులో స్నేహం ఎంత దూరం తీసుకెళ్ళిందంటే ఒక మర్డర్ చేసేదానికి ఆ స్నేహితుడు సహకరించాడు. ఇందులో గోవిందస్వామి, కొప్పుల గోవిందస్వామి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఈ గోవిందస్వామి అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఇంకొక వ్యక్తి, అదే డిసీజ్డ్ ఎవరైతే ఉంటారో అమానుల్లాకి ఆ మహిళతో పరిచయం ఏర్పాటు చేస్తాడు. పరిచయం ఏర్పాటు చేసిన తర్వాత ఆ మహిళ ఇందులో A1 గోవిందస్వామిని కొంచెం దూరం పెడతారు. దూరం పెట్టి అతన్ని దగ్గర అనకోకుండా చూడడం అదంతా ఉంటుంది. ఎప్పుడైతే ఆ మహిళ అతన్ని కొంచెం దూరం పెడుతుందో అది జీర్ణించుకోలేని A1 అమానుల్లాని, నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి పోవద్దు అని రిక్వెస్ట్ చేస్తాడు. అది నాకే చెప్పేంత పెద్దోడు అయ్యావా నువ్వు అని డిసీజ్డ్ అమానుల్లా A1 గోవిందస్వామిని కొంచెం వార్న్ చేయటం, అది వాళ్ళిద్దరికీ కూడా గొడవ, చిన్న చిన్న గొడవ పెద్దదవుతుంది. ఈ పెద్దదైన వివాదం ఏమైందంటే A1 గోవిందస్వామి అతను బాల్య స్నేహితుడైన A2 పల్లపు శ్రీనివాస్ అలియాస్ శ్రీతో కలిసి వీడిని ఎలాగైనా మంచిగా ఫస్ట్ స్నేహం చేసి, స్నేహం ద్వారా వాడిని ఫస్ట్ నమ్మించిన తర్వాత ఒకరోజు 26వ తారీఖున మనందరం కూడా ఆల్కహాల్ మద్యం సేవిద్దాం, మద్యం పార్టీ అని పిలవటం, 26వ తారీఖున రాత్రి సుమారు 10:30 దాటిన తర్వాత 11 గంటల ప్రాంతంలో మన బస్ స్టాండ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ దాటిన తర్వాత ఉన్న ఒక వైన్ షాప్లో ఈ లిక్కర్ బాటిల్స్ అది తీసుకుని సరిగ్గా ఆ తక్కెళ్ళపాడు అగ్రికల్చర్ ఫీల్డ్స్ పొలాలు అయితే ఏదైతే ఉన్నాయో హైవే పక్కన ఉన్న పొలాల దగ్గరికి వెళ్ళి తాగటం మొదలు పెడతారు. ఇది ఆల్రెడీ వీళ్ళు ఒక ప్లాన్డ్ ఇంటెన్షన్ ప్లాన్తో
ఉన్నారు కాబట్టి దీన్ని అతన్ని వీళ్ళు అక్కడ ఉన్న ఆల్రెడీ అక్కడ కొంతమంది తాగి ఉన్న బీర్ బాటిల్స్ పాతి ఉంటే దాన్ని తీసుకుని వీళ్ళు ఆల్రెడీ తీసుకెళ్ళిన కొన్ని చెక్క ముక్కల్ని అంతా తీసుకుని ఇతన్ని పొడవటం గొంతు మీద, అలాగే బీర్ బాటిల్తో తల మీద కొట్టడం, అతనికి బాగా మద్యం పట్టించిన తర్వాత చేసి అతన్ని హత్య చేస్తారు. ఇట్లా భాగంగానే ఈరోజు ఇద్దరు అక్యూజ్ పర్సన్స్ని మీడియా ద్వారా ప్రొడ్యూస్ చేసి మేము అరెస్ట్ చూపిస్తున్నాం. మేము వీళ్ళిద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి నేరాలు మన గుంటూరు ప్రాంతంలో జరిగిన దానికి మన పెదకాకని స్టాఫ్, అక్కడ ఉన్న ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పి గారు, అలాగే వారి సిబ్బంది కూడా ఎంతో చాకచక్యంగా ఈ కేసుని చేజ్ చేసి ఈ నిందితులను పట్టుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అప్రిషియేటింగ్ ఎంటైర్ టీమ్ ఫర్ బ్యూటిఫుల్ ఇన్వెస్టిగేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.